वेलकम टू माय चैनल सो ने इपड़े टाइम 5:30 अवुतुंदी क्लाइमेट सूपर उ रोज टैन के चाला डार्क अन्ट चीकट पड़ेदी बट इवालेंटो भले डिफरेंट इंका 5:30 दाटना बागा वेलुतुरुगा सो ओकसारी चूसेसेयंडी मीरु कूडा टू रेसीपी शेर चलांपल ऐ चलाजी गुस्कने रेसीपी वे इप्ड करोना कदा चाल मंदिर अल्लम वाटर अलग पसप मिरी अंत डेली लाइफ कदा बॉडी की हीट फीवर अभी वस्ता टाइम लाइट बॉडी आ वाटर तागना बॉडी कूल ऐसी अवेमी राक जल फीवर्स अवेमी राक बार्ली वाटर चूपस्ता चला सो अद प्रिपेर अने चूपस्ता अला इंकोटे जल का थ्रोट इनफेक्षन उन्ना को इबंधी कदा सो अला टाइम कोरियांडर सूप सूपर उन्ट मेटे इक क्लाइमेट चेंज अवतू उ कदा चली वर्षा पड़ता उदा 4-5 months मार्निंग अंत बहुत नईट चालू 7-8 की कूलिंग वाल नोज ब्लॉक इबंधा सो अला प्रॉब्लम इला कोरियांडर सूप ताते चला रिलीफ बन सो अवचे मीत शेर सो कोरियांडर सूप प्रिपेर मन के बॉइल वेजिटेबल्स वाटर कावाली आ वाटर तो मन कोरियांडर सूप अंदुके ना दग्गर कोई वेजिटेबल्स इवे क्यारेट अन्ट इवे बेबी क्यारेट्स बहुत इवे टेस्ट अलाने बीन्स इंका बटानी अला इंकवनी दे सारी कैलीफ्लवर इंका क्याबेजी उंटे क्याबेजी ना दर लेटी इवे अला मन सोरकाय गुम्मडिकाय एवैना याड चेसुकोवच्चु प्रेजेंट अयिते इवे याड चेस्तानु तर्वात वीटितो यूज उंदी इवोच्चेसि कोरियांडर ओक कप तीसुकुन्नानु वाश चेसि नेक्स्ट वच्चेसि स्वीट कॉर्न अलाने बटानी तीसुकुन्नानु इदि वच्चेसि आनियन्स मल्ली चॉप्ड क्यारेट्स तीसुकुन्नानु इदि वच्चेसि गार्लिक अलाने मिर्ची लेमन తీసుకున్నా ఇవన్నీ తర్వాత యూస్ అవుతాయి ఫస్ట్ అయితే వీటిని మనం బాయిల్ చేసుకుందాం దాని కోసం వచ్చేసి కుక్కర్ తీసుకుంటాను కుక్కర్ తీసుకొని ఈ వెజిటబుల్స్ అన్ని వేసాను ఇందులో నేను ఒక అల్లం కూడా వేసాను ఒక అల్లం ముక్క ఇవి వేసేసి జస్ట్ ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేయండి फुल कप अला वाटर तीसुकुन्नानु नाइट टाइम कदा पेद्द एक्कुवेम एक्कुव तागमु काबट्टी 2 कप्स स्माल कप्स वच्चेला तीसुकुन्नानु टू विजिल्स वच्चे वरकु उंचिते सरिपोतदि नार्मल गा कुकर लेकपोते नार्मल गाने बॉइल चेसुकोवच्चु टाइम एक्कुव पट्टिद्दि कदा अंदुके नेनु कुकर तीसुकुन्ना सो వీటిని మనమేం పడేయాల్సిన అవసరం లేదు నైట్ చపాతీ అదే చేసుకున్నప్పుడు వీటితో కర్రీ చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటది వేస్ట్ చేయకండి మంచి స్మెల్ వస్తుంది వెజిటబుల్స్ అన్ని కుక్ చేశాం కదా స్మెల్ చాలా బాగుంది సో ఈ వాటర్ పక్కన పెట్టేద్దాం ఇట్లా ఒక pan లాంటిది తీసుకోండి ఇందులో నేను వచ్చేసి కొంచెం ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను జస్ట్ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో చాప్ చేసి పెట్టుకున్నాం కదా నేను ఒక 3-4 చాప్ చేశాను అవి అలానే మిర్చి చిల్లీ జస్ట్ ఒకటి వేస్తున్నాను ఇది చూసారు కదా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చిగా ఉంటే తినేటప్పుడు కొంచెం తినాలనిపించదు అదే బాగా ఫ్రై అయిపోతే బాగుంటుంది తింటుంటే ఇందులో వచ్చేసి నేను కొన్ని ఆనియన్స్ అలానే క్యారెట్ యాడ్ చేస్తున్నాను स्वीट कॉर्न अलाने बटानी जस्ट ऐड बटानी 2 मिनट्स सिम लो मुतपेट्टेसुकोंडी तोंदरगा कुक अयिपोतदी लिड उंटे 2 मिनट्स तर्वात जस्ट इला लाइट फ्राई अयिते चालू मरी ओवर गा फ्राई अवसरं अवसरं लेदु सो इंदाक मनं बॉइल चेसि पेट्टुकुन्नां कदा वाटर अवि वेसेस्तुन्नानु
ఒక 2 మినిట్స్ ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఒక బాయిల్ అవ్వనివ్వండి. మళ్ళీ లిడ్ పెట్టేసి 2 మినిట్స్ ఆగాలి. ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు ఒక కప్ వచ్చేసి కొరియాండర్ ఉంది కదా ఫ్రెష్ కొరియాండర్ ఇదే వేసేసాను. మళ్ళీ ఒక 1 మినిట్ బాయిల్ అవ్వనివ్వండి. కార్న్ పౌడర్ ఇలా వాటర్ లో డైల్యూట్ చేసి వేయండి. కొంచెం జాలు ఎక్కువ వేయట్లేదు నేను. కాస్తంత సాల్ట్ కొంచెం పెప్పర్ వేసాను. అలానే చాట్ మసాలా ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటాను. చూసారు కదా వేడి వేడి సూప్ రెడీ అయిపోయింది. స్మెల్ కూడా అసలు చాలా బాగుంది. మనం సూప్ ఇలా కాకుండా దీంట్లో కొంచెం బ్రెడ్ ఉంటారు కదా ఫ్రైడ్ బ్రెడ్ ఇవి అలా వేసేసుకొని తింటే చాలా బాగుంది. అలానే ఫ్రైడ్ బ్రెడ్ తింటే ఇంకా సూపర్ ఉంటుంది. మీకు కుదిరితే బాగా డీప్ ఫ్రై చేసుకోండి. నేను అంత ఆయిల్ ఎందుకు లేని చెప్పి జస్ట్ షాలో ఫ్రై చేసేసాను. సో సూపర్ సూప్ రెడీ అయిపోయింది. సో ఇంకిప్పుడు మనం బార్లీ వాటర్ చూపిస్తాను. బార్లీ వాటర్ ఎలా చేసుకుంటాం అనేది చూద్దాం. సో ఇవి వచ్చేసి బార్లీ అనమాట. మనం బార్లీ రైస్ అంటాము సీడ్స్ అంటాం కదా అవి. ఇవేంటంటే ఇప్పుడే చూస్తున్నాను నేను, ఇంతకు ముందు అయితే నేను ఇవి చూడలేదు. లైక్ గోధుమల్లానే ఉన్నాయి ఇవి కూడా బార్లీ అనమాట. ఇవి వచ్చేసి అయితే ఇండియాలో చూసేదాన్ని. ఎక్కువ ఇండియాలో ఇవే యూజ్ చేసేవాళ్ళం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈ టైప్ కూడా ఉంటాయని చెప్పి. సో ఫస్ట్ లో అవి దొరక్క నేను ఇవే తీసుకొచ్చాను. ఇవైతే టేస్ట్ చాలా బాగున్నాయి అనమాట. ఇవైతే అంత టేస్ట్ ఉండవు. సో మొన్న ఒకసారి కనిపిస్తే తెచ్చాము. ఈ రెండిట్లో కంపేర్ చేస్తే మాకు ఇదే టేస్ట్ బాగుంది అనిపించింది. సో అందుకని ఇవే కంటిన్యూ చేస్తున్నాము. ఈ కొంచెం ఏంటంటే ఉంచాను అనమాట మీతో చూపిద్దామని చెప్పేసి ఈ కొంచెం ఇలా ఉంచాను. బట్ ఇవాళ అయితే నేను వీటితోనే బార్లీ వాటర్ ప్రిపేర్ చేస్తాను. ఈ బార్లీ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. వెయిట్ లాస్కి కూడా ఈ బార్లీ బాగా యూజ్ అవుతుంది. అలానే బార్లీ జావ కాసుకోవచ్చు. ఇంకా బార్లీ రైస్ ఇంకా డిఫరెంట్ రెసిపీస్ ప్రిపేర్ చేస్తారు. బట్ నేను అవి ఎప్పుడు ట్రై చేయలేదు. సూప్ అయితే తెలుసు నాకు. బార్లీ సూప్ కూడా బాగుండిద్ది. సేమ్ ఈ వాటర్ నుంచి వచ్చిన దాంతో మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా డైజెషన్కి చాలా బాగుండిద్ది. అంటే మోషన్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నవాళ్ళు మార్నింగ్ లేవగానే ఈ వాటర్ నైట్ కాచి పెట్టుకొని మార్నింగ్ కూడా ఈ వాటర్ తాగొచ్చు. పాడేం అవ్వవు. ఎక్కువ ఒక నైట్ కాస్తే మార్నింగ్ తాగొచ్చు. తర్వాత 9-10 లోపు అయితే కొంచెం పాడైపోతాయి అనమాట వాటర్. ఎక్కువసేపు కూడా ఉండవు. అలా డైజెషన్కి ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. మీ అంత చాలా మందికి తెలిసే ఉంటుంది. లాస్ట్ టైం ఒకసారి మన సబ్స్క్రైబర్స్ అడిగారు. సో తన కోసం ఇవాళ స్పెషల్గా ఎలానో ఇప్పుడు నేను వాటర్ కాస్తున్నాను. సో అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఎవరికన్నా దొరికితే కనుక మామూలుగా స్టోర్స్లో అన్నిట్లో ఉంటే తెచ్చుకోండి. ఇక్కడ ఆస్ట్రేలియా సిడ్నీలో కూడా దొరుకుతున్నాయి. సో కావాలంటే తెచ్చుకోండి. ఒక గుప్పెడు అలా వేసుకుంటే సరిపోయిద్ది. అంత కూడా అవసరం లేదు. కొంచెం హాఫ్ గుప్పెడు అలా స్పూన్స్లో అయితే ఒక 5 స్పూన్స్ అలా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి బాయిల్ అయిన తర్వాత బాగా ఉబ్బిపోతాయి అనమాట. ఇంత లావన్ అయిపోతాయి కొంచెం. సో అందుకని కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాష్ చేయాలి. ఇట్లా మనకి రైస్లో ఎలా అయితే స్టార్చ్ ఉంటుంది కదా అలా ఉంటుంది దీంట్లో కూడా. సో అది జస్ట్ 2 టైమ్స్ అలా ఏదైనా డస్ట్ అలా ఉన్నా పోతుంది అనమాట. చూసారు కదా వాటర్ ఎలా కలర్ చేంజ్ అయిపోయాయో. ఇంకొకసారి వాష్ చేస్తాను. 2 టైమ్స్ వాష్ చేయండి. నేను ఇంకోసారి చూపించట్లేదు బట్ 2 టైమ్స్ చేస్తాను.
సో ఇలా ఒక 2 టు 3 టైమ్స్ మనకి ఇలా క్లియర్ గా కనిపించాలి అప్పటి వరకు వాష్ చేశాను నేను ఏంటంటే బాయిల్ చేస్తున్నాం కదా చల్లని వాటర్ అయితే ఎక్కువ టైం పట్టేదని చెప్పి మాకు ట్యాప్ లోనే హాట్ వాటర్ వస్తాయి కాబట్టి డైరెక్ట్ గా హాట్ వాటర్ తో పెట్టేస్తే 10 నిమిషస్ లో బాయిల్ అయ్యేది మనకి 7 నిమిషస్ లో అలా అవుతాయి కదా అందుకని సో చల్లని వాటర్ కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాం పెట్టేసి ఒక 10 టు 15 నిమిషస్ వరకు బాగా బాయిల్ అవ్వాలి चूसारा इला वेस वाटर हाफ वर के ना त्री ग्लास अला वैसा वन अंड हाफ ग्लास वन ग्लास अरक इलापे అలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం salt యాడ్ చేసుకోండి అలానే షుగర్ కూడా యాడ్ చేసుకోండి ఇవల్ మీకు షేర్ చేయడం కోసం నేను యాడ్ చేస్తున్నాను రెగ్యులర్ గా అయితే మేము అలానే తాగేస్తాము షుగర్ గాని salt గాని యాడ్ చేయము బట్ లెమన్ కూడా యాడ్ చేసుకుంటారు అనుకుంటా కొంతమంది అదైతే మరి నాకు తెలియదు సో ఇంతే అన్నమాట ఇంకా బార్లీ వాటర్ అయితే రెడీ అయిపోయాయి सो ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక వీడియోలో కలుస్తాను అంతవరకు బై బై।